మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దేవాదాయ శాఖ భూముల ఆక్రమణదారులపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. రెండో రోజు తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. నరసింహారావుపేటలోని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్ ఆక్రమించిన స్థలాల్లోని రోడ్లు, నిర్మాణాలు తొలగిస్తున్నారు. నిన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో నిర్మాణాల తొలగింపులను మధ్యలోనే ఆపేశారు. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బలగాలు మోహరించాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దేవాదాయ శాఖ భూముల ఆక్రమణదారులపై అధికారులు కొరడా ఝడిపిస్తున్నారు. రెండో రోజు తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. నరసింహారావుపేటలోని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్ ఆక్రమించిన స్థలాల్లోని రోడ్లు, నిర్మాణాలు తొలగిస్తున్నారు. నిన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో నిర్మాణాల తొలగింపులను మధ్యలోనే ఆపేశారు. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బలగాలు మోహరించాయి. ఇక ఇదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, ఇటు తాడేపల్లిగూడెంలో దేవాదాయ శాఖ భూముల ఆక్రమణదారులపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. రఘు, తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే ప్రైమ్ లొకాలిటీలో ఉన్నటువంటి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఒక పార్టీకి చెందినటువంటి నేతలే ఆక్రమించుకున్నారు. ఈ ఆక్రమించుకున్నటువంటి నేతలకి గతంలో నోటీసులు జారీ చేసినా దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేక పర్యాయాలు ఇక్కడ ఆక్రమణలో తొలగించాలని వారికి చెప్పినప్పటికి కూడా, హితవు పలికినప్పటికి కూడా వారు ఎవరూ కూడా ఖాళీ చేయలేదు. పూర్తి స్థాయిలో శాశ్వత భవనాలు నిర్మించారు. ఏదైతే వెంకటేశ్వర స్వామికి చెందినటువంటి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ అన్ని ఆస్తులు కూడా స్వామికి దఖలు పడినటువంటి ఆస్తుల్లో వీరు ఆక్రమించి పెద్ద పెద్ద భవంతులు నిర్మాణం చేస్తున్నారు. అయితే స్వామికి మాత్రం ఒక్క నయ్య పైసా కూడా వీళ్ళు చెల్లించిన సందర్భం లేదు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతవాసులు కూడా గతంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేక వింతపత్రాలు ఇచ్చారు ఈ ఆక్రమణను తొలగించాలని. అదేవిధంగా దాదాపుగా అన్ని సంఘాలు, హిందూ సంఘాలన్నీ కూడా గతంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వింతపత్రాలు ఇచ్చుకున్నా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. గత 2 రోజులుగా నిన్నటి రోజున ప్రారంభమైనటువంటి ఈ ఆక్రమణ కూల్చివేత 2వ రోజు కూడా కొనసాగుతుంది. కొంత ఈ రోజు ఇదైతే వాతావరణం అనుకూలించినప్పటికి కూడా మొత్తం మీద ఆక్రమణ మొత్తం తొలగించాలని ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో భారీ స్థాయిలో పోలీసులు మోహరింపు ఆ ప్రాంతంలో చేశారు. తెలుగుదేశం నేతలు కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఆక్రమణదారులకు అండగా నిలిచే ప్రయత్నం చేశారు. ఎవరైతే పెద్ద పెద్ద భవంతులు నిర్మాణం చేశారో ఆ భవంతులను కాపాడేందుకు తెలుగుదేశం నేతలు కొంత ప్రయత్నం చేసినప్పుడు కూడా అధికారులు కృతనిశ్చయంతో కొంత కఠినంగా వ్యవహరిస్తూనే భవంతులన్నీ కూల్చివేత పనిలో ఉన్నారు. దాదాపు రేపటి రోజు వరకు కూడా ఈ కూల్చివేత కొనసాగితే అనేది దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు మీడియాకి చెప్పినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున భారీ స్థాయిలో పోలీసులు మోహరించి ఆక్రమణలో తొలగిస్తున్నారు. ఏదైతే దేవాలయానికి చెందాల్సినటువంటి భూములు, దేవాలయానికి చెందాల్సినటువంటి ఆస్తులు, దేవాలయానికి చెందాల్సినటువంటి నగదును కూడా ఇది ఏదైతే వీళ్ళు స్వాహతిస్తున్నారో వీటిపై ప్రారంభించడంతో ఆక్రమణకు వ్యతిరేకమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి నేపథ్యంలో అధికారులు కృతనిశ్చయంతో వారి పని చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే తాడేపల్లిగూడెం ఏదైతే పట్టణంలో కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి దేవస్థాన భూములు, ఈ ఆక్రమించుకున్నటువంటి భవనాలు నిర్మించుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరిని ఖాళీ చేయించే పని అయితే పూర్తి స్థాయిలో చేస్తామని అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు మీడియా ముందు ప్రకటించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి.